నువ్వు ఒక పశువులాగా మారకూడదు, నువ్వు గడ్డి తినకూడదు అంటే నువ్వేం చేయాలి? దానియేలు గారు ఇక్కడ ఒక విరుగుడు చెప్తున్నారు. ఏంటండి? నీ పాపములు మాని. అంటే నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. రెండవది, నీతి న్యాయములను అనుసరించి. అంటే రాజుగారు ఎలా పరిపాలన చేయాలండి? నీతితో న్యాయంతో పరిపాలన చేయాలి. కానీ రాజుగారికి ఏం లేదట, నీతి లేదు, న్యాయము లేదు. ఆ తరువాత, నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట ఉండునని దానియేలును ప్రత్యుత్తరం ఇచ్చెను. సో నువ్వేం చేయాలి? నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వాళ్ళ మీద ఏం చూపించాలి? కరుణ చూపించు. మూడు విషయాలు చెప్పారండి. మొట్టమొదటిగా, పాపములు మాని, నీతి న్యాయములు అనుసరించాలి. మూడవది ఏం చేయాలండి? బాధ పెట్టిన వారి ఎడల కరుణ చూపిస్తే నీకేం జరుగుతుంది? నీకు ఇలాగూ జరగదు అని దానియేలు గారు హెచ్చరించారన్నమాట.